హాయ్ నాన్న రివ్యూ ఎలా ఉందిరా అంటే ఓకే ఓకే అని చెప్పొచ్చు. అయినా ఈ డాడీ సెంటిమెంట్ ఏంటండి? మొన్నేమో యానిమల్లు టైం చెప్తుంది మా పాప మీద నాకున్న ప్రేమ ఫెయిలా పాసా లేదా నేను చెప్పినట్లు వరల్డ్ లోనే ఫస్ట్. ఇప్పుడేమో ఇది చెప్పదు ఇంటికి వెళ్ళిపోదాం. డాడీసే డాడీసు ఇంట్రో అయింది, మీమ్ అయింది, ఇంకా మీరు చేయాల్సిన కూడా చేస్తే మనం మొదలు పెడతాం. ఏంట్రా అని అడుగుతారు ఏంటండి మీరు? పోనీ క్రిస్మస్ టైంకి ఓ చేసేసాలు యా అయిపోతాయి 150 అనుకుంటే అయ్యేటట్లేవు. ఇంకా గుంటూరు కారం మిర్చి మసాలా టైంకి అవుతుందేమో, అయితే హ్యాపీయే. మీరు మాత్రం సగం మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు. యూ కర్లీ హెయిర్ గర్ల్ గో బ్లాక్ షర్ట్ వేసుకున్న బాయ్ చేయండి, సేమ్ పించ్ బ్లాక్, దానికోసమే చేయండి. ఓకే మొదలు పెడదాం. ఎలా ఉందిరా సినిమా, నీకు నచ్చిందా నచ్చలేదా అంటే ముందైతే నా బయస్ క్లియర్ చేయాలి. ఈ సినిమాలు సో బేసిక్గా నాకు ఎలా ఉండాలంటే రాలా నేను నేర్పిస్తా అన్నట్టు సినిమాలు ఉంటే నాకు ఎలా బుద్ధి అవ్వదండి. అదిగో చందమామ అని కింద నుంచి రాకెట్ పెడితే పర్లేదు, కానీ ఈ సినిమా ఆల్రెడీ కొంచెం ఎక్స్పెక్టేషన్ తెలిసినాయి కదా, పిండుతారా అన్నట్టుంది కాబట్టి కష్టంగా వెళ్ళా. కానీ కష్టంగా అయితే కూర్చోలేదండి, అదైతే చెప్పగలుగుతాను. సినిమా మాస్టర్ పీస్ బ్రిలియంట్ అని చెప్పను, కానీ తిట్టుకొని అయితే బయటికి రారు, తిట్టడానికి కూడా ఏం లేదు. బాగుంది, బాగుందనా అంటే బాగుంది, సూపర్ కదా, బాగుంది, ఓకే, నిజం బాగుంది, బాగుంది అంత. చాలా ఆలోచించానండి ఎందుకు దీంట్లో పెద్దగా తిట్టడానికి ఏం లేదు, పాయింట్ చేసి ఇది అది అని లాజికల్ మాట్లాడడానికి లేదు, అలా అని చెప్పి సూపర్ కొత్త స్టోరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని కూడా లేదు. సో ఐఎమ్ క్వైట్ మిక్స్డ్ అనమాట ఎమోషన్స్లో. ఒకసారి తెలియ చూడండి, మీకు దగ్గరలో ఉంటే ఆ యానిమల్ ఫైర్ కొంచెం తగ్గి కొంచెం స్మూత్ సినిమా చూడాలి అనుకుంటే వెళ్ళండి చూడండి. నా ముందు అద్భుతం నచ్చొచ్చాము, నాకు మిస్ షెట్టి మిస్టర్ పోల్ షెట్టి వైబ్ వచ్చింది. సో అది జనాలకి ఎక్కింది కాబట్టి ఇది కూడా ఎక్కింది. మరి ఏంట్రా నీ బాధ, మరి పొగుడు అతి ఇది అంటే అదే అర్థం కావట్లేదు. పొగడాలని లేదు, తిట్టాలని లేదు, అలా ఉందంతే. సో బేసిక్గా సినిమా అనేది మీరు ఫీల్ అవ్వాలి. అక్కడ కొత్తగా ఏమీ ఉండదు, మీకు ట్రైలర్లో చూపించిందే సినిమాలో ఉంటుంది. సో అది ఎలా చూపించాడు అనే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి, వస్తూ వెళ్తూ అలా ఉన్నాయి. ఆ ఈడియం సాంగ్ ఒకటి నాకు అంత ఎక్కలేదు, కానీ మిగతా అన్ని చాలా స్మూత్గా ఉంది, చాలా క్లీన్ సినిమా, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ఎంతైనా ఈ మంత్ మొత్తం డాడీస్ మీద నడుస్తూ ఉందండి. అప్పుడు బల్బీర్ డాడీ, డాడీ బాండ్ బ్లడ్ అది, ఇక్కడ కూడా హాయ్ నానా అని చెప్పి ఒకటి, అలానే రిచ్ డాడ్ పూర్ డాడ్ ఇన్నరా అంటే బాగా బల్షిన్ డాడీ బాగా పేద డాడీ. ఈ సినిమా ఈ బుక్ గురించి తెలియలేని ఉంటే తెలుసుకోవాలి గ్యారంటీగా. కుకు ఎఫ్ఎం మీ మనసుకి నచ్చింది వినండి, ఇందులో ఉంటుంది. అసలే ఈ మధ్య మీరు ఎక్కడ చూసినా అదిగో బల్బీర్ డాడీ రిచ్ డాడీ, హైనాడులో మున్నార్ థాకూర్వాడ్ డాడీ రిచ్ డాడీ, ఈ డాడీలందరూ మన టాలీవుడ్లో రిచ్ డాడీసే ఉంటున్నారు. సో కుకు ఎఫ్ఎం మీ డాడీకి, ఓకే డాడీకి నచ్చిందంటే మళ్ళీ బొమ్మరిల్ల డాడీ అయిపోద్ది, బొమ్మరిల్ల డాడీ కూడా రిచ్ డాడీయే. సో మీరేం చేయాలి అంటే కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, వెళ్ళి నొక్కేయండి. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఉంటుంది, అలాంటి చాలా బుక్లు ఉంటాయి కుకు ఎఫ్ఎంలో, వెళ్ళి ఇనేయండి. BPM 50 అని కొడితే 49 రూపీస్కే ఫస్ట్ మంత్ వస్తుంది. మీకు తెలుసు లాంగ్ టైమ్ సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో చూస్తున్నారంటే కుకు ఎఫ్ఎం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటికీ మీరు చేసుకోకపోతే ఇప్పుడు వెళ్ళి చేసుకోండి, సపోర్ట్ చేయండి, వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇంక మొదలు పెడదాం. దా బిగ్ డాడీ నువ్వు సినిమా పక్కన పెట్టి నువ్వు యాడ్ చేసుకుంటున్నావు అనుకోకండి, ఆలోచిస్తున్నా ఈ సినిమాలో ఇంకా దాని ఏమంటారు, ఈ సినిమా కూడా ఇలాంటి సినిమా అంటే మీకు యానిమల్ సినిమాలాగా ఒక ఎమోషన్, ఒక యాంకర్ టైప్లో ఇటో అటో పోలరైజింగ్ ఏం ఉండదు. మ్యూజిక్ విషయంలో అయితే మళ్ళీ నీకు నేను చెప్తున్నాంటే మీరు ఇంకా ఆలోచించండి, హేషం గారికి మంచి లిరిక్స్, నా రోజా నువ్వే అట్లాంటివి కాకుండా ప్రాపర్ లిరిసిస్ట్ ప్రాపర్గా పడితే నాకు తెలిసి ఇది మంచి టాలీవుడ్ డెబ్యూ అనిపించింది నాకు. ఆయనకి సాంగ్లు అన్ని చంపేశారు, మంచి ఫీల్ ఉంది, బాగుంది, చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీరు వెళ్ళండి, సాంగుల కోసమైనా వెళ్ళొచ్చు మీరు మ్యూజిక్ లవర్స్ అయితే. అనకూడదు అనకూడదు అంటున్నాను కానీ ఈ సినిమాలో ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ వస్తుంది, క్లైమాక్స్ కొన్ని ట్విస్ట్లో లా ఆఫ్ కన్వీనియన్స్లు ఉంటాయి, అడ్డెడ్డెడ్డే అనిపిస్తుంది. కానీ కొంతసేపు చూశాక సరే వీ కెన్ ఫర్గివ్, ఇంకా బ్యాక్ టు బ్యాక్ రావట్లేదు, చిరాకు దొబ్బట్లేదు, లెట్స్ దాని ఏమంటారు ఇంకా సినిమాలో ఇంకా సరే నమ్మేద్దాం, అది మ్యాజిక్ అయినా మనకి సరే నమ్మేద్దాం, సరే లెట్స్ బిలీవ్ దిస్ అండ్ గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్తే బాగానే ఉంటుంది. నాకు అంత అనిపించలేదు కాబట్టి రెగ్యులర్ ఆడియన్స్ కన్నా నేను కొంచెం ఓవర్గా ఆలోచిస్తుంటాను, అంటే నాట్ ఇన్ అ గుడ్ వే. సో నాకే ఫర్గివ్ చేయాలనిపించింది అంటే చాలామంది జనాలు కూడా ఫర్గివ్ చేస్తారు. అది అంత కాదు, సినిమా స్టోరీ ఏంటి సింపుల్గా చెప్పు అసలు దేని గురించి అంటే హౌ ఐ మెట్ యువర్ మదర్లా మొదలవుతుంది, దాని తర్వాత ఇంకో సినిమా అవుతుంది, ఆ పేరు చెప్తే ప్లాట్ ట్విస్ట్ అంటారు. ఓకే ఛానింగ్ టేటమ్ ఇంకో హింట్ ఇస్తా, ఒకటైతే కన్ఫర్మ్ అండి, మీకు రామ్ కామ్ సినిమాలు నచ్చినా, మిస్టర్ షెట్టి మిస్ పోల్ షెట్టి ఆ సినిమాలు నచ్చినా,
నా జాన్రా కాదు అది. మీకు అవి నచ్చితే ఈ సినిమాకి వెళ్ళండి, మీకు నచ్చుద్ది. ఫాదర్ డాటర్ మంచి ఎమోషన్ ఉంది, అందరు చాలా బాగా యాక్ట్ చేశారు. మునల్ ఠాకూర్ గారు అయితే యాక్టింగ్ ఓ విధంగా చాలా బాగా చేశారు. సో అదిదా సినిమా అలా వెళ్ళిపోయింది అంతే. ఏమైంది అంటే చెప్తాను కదా, ఇదో అదో ఏం చెప్పాలా, క్లారిటీలు ఉండట్లేదండి ఈ సినిమాకైతే. ఇదండి మన రివ్యూ. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కొద్దిమంది వచ్చేవారం కూడా కాదు, రేపు వస్తుంది ఎక్స్ట్రా ఆర్డినరీ. మరి అది ఏమైద్దో సినిమా చూసాక చెప్తా. సీ యూ.